हेलो व्यूवर्स मन चूडबोये रेसीपी टोमाटो पप्पु मन एन्नी रकाल फुड्स तिन्ना वारानिकी ओक्कसारी टोमाटो पप्पु कानी पप्पु चारु कानी लेनिदे कडुपु निन्नट्लु उंडदु मन तेलुगु वारी कंफर्ट फुड्स लो टोमाटो पप्पु कूडा ओकटी आवकाई लेदा आलू फ्राई कांबिनेशन लो तिंटे इक चेप्पनक्कर्लेदु मरी इदि एला चेयालो चूसेद्दामु मुंदुगा ओक कप्पु कंदिपप्पु तीसुकोवाली कुकर लो आयते फास्ट गा आईपोतुंदंडी कुकर लेने वालू एम इबंध लेदु मन दग्गर अल्युमिनियम पात्रलु कानी लेदंटे नॉन स्टिक पात्रलु कानी उंटाई कदा वाटितो पप्पुनि उडिकिंचुकोवच्चु कानी मीकु त्वरगा उडकाली अंटे ओक गंट मुंदु पप्पुनि बागा नानबेट्टुकोंडि कंदिपप्पुनि बागा कडिगि इला कडिगिन पप्पुनि कुकर लो वेयाली ఉల్లిపాయలు పావు కప్పు కరివేపాకు ఒక రెప్ప పచ్చిమిరపకాయలు 2 నుంచి 6 టొమాటోలు ఒక కప్పు అన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇందులో salt 1 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ వేసుకోవాలి కార పొడి కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో నీళ్లు 1.5 కప్పు వేసుకుందాం ఇంతకన్నా ఎక్కువ వేయొద్దు టొమాటోలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కాస్త చింతపండు తగ్గించి వేసుకున్నా పర్వాలేదు పప్పుకి తగినంత పులుపు టొమాటోస్ లో నుండి వస్తుంది ఈ విధంగా కుక్కర్ మూతని జాగృతగా క్లోజ్ చేసి వెయిట్ పెట్టి మీడియం హీట్ లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి ప్రెజర్ పూర్తిగా పోయేంత వరకు కుక్కర్ ని ఓపెన్ చేయకూడదు ఇంతలో పప్పుకు కావాల్సిన తాలింపు వేసుకుందాము ఇందుకు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇలా సౌండ్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు 3 నుంచి 5 దంచిన వెల్లుల్లి 3 అర కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు salt 1/2 టీస్పూన్ కాస్త కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత లోపు మనము పప్పుని వెనుపుకుందాం కుక్కర్ ఓపెన్ చేసే ముందు ప్రెజర్ ని జాగృతగా చెక్ చేసుకోండి మొత్తం ప్రెజర్ పోయిన తర్వాతనే విజిల్ తీసి తర్వాత లిడ్ ని ఓపెన్ చేయండి ఇలా స్పూన్ తో ఈజీగానే కలిసిపోతుంది ఇక బాగా ఫ్రై అయిన ఆనియన్ తాలింపుని పప్పులో వేసేసుకుందాం చివర్లో పావు కప్పు టొమాటోస్ వేసుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి మన అమ్మమ్మలు చేస్తే ఎంత రుచిగా ఉంటుందో అలానే ఉంటుంది ఈ పప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి సబ్స్క్రిప్షన్ ఫ్రీయే ఛార్జెస్ ఏమీ పడవు